నీ గిఫ్ట్ మీద, లవ్ మీద, ఒక ఎఫెక్షన్ మీద ఒక వాల్యూ అనేది నీకు లేదా? నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటే ఈ సిచ్యువేషన్ రాదు ఇప్పుడు. సరే అయితే డబ్బులు తీసుకో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని పింకీ అఫీషియల్. మీరు ఒక పది వీడియోస్ అనేది చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసండి. అండ్ ఈరోజు కూడా ఏంటంటే ఏమనుకుంటున్నారు మీరు, మీరు గెస్ట్ చేయండి ఏమనుకుంటున్నారు. సో చాలా రోజులు అవుతుంది బండిని కూడా మీరు చూసి, నేను కూడా బండిని తీసి చాలా మంత్స్ అవుతుంది, డేస్ కూడా కాదు, అసలు చాలా డేస్ నుంచి వాడట్లేదు. కారు వచ్చినప్పటి నుంచి బండి మనం పక్కన పెట్టేసాం. చాలా కమెంట్స్లో పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, పింక్ యొక్క ప్రేమగా కొన్న బండి ఎందుకన్నా అలా పక్కన పెట్టేశారు, ఏంటి అన్న అది అనేసి. సో ఇప్పుడు ఆ ప్రేమగా కొన్ని బండి మీద మనం ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. మీరు అందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ప్రాంక్ చేయండి అక్క, ఒక్క ప్రాంక్ చేయండి అన్న, ఒక్క ప్రాంక్ అన్న అనేసి పింకీ యాక్ మీద ఈరోజు ప్రాంక్ చేయబోతున్నాం. అదేంటంటే పింకీ యాక్ ప్రేమగా కొన్న బండిని మనం అమ్మేయబోతున్నాం అనమాట. సో వినడానికే కొంచెం ఇదిలా ఉంది కదా. సో చాలా ప్రేమగా కొన్నది, ఎన్నో ఎమోషన్స్ ఎన్నో ఫేస్ చేసి ఎన్నో చేసి తన బండి తీసుకుందనమాట. బండి అంటే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతుంది. అండ్ ఈ బండిని మనం అమ్మేస్తున్నాం అని ప్రాంక్ చేయబోతున్నాం, నిజంగా కాదు. సో పింకీ యాక్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనకు అసలు ఇంకా ఎక్స్ట్రీమ్ అనుకుంటా, ఎందుకంటే ఇష్టంతో కొన్న బండి. సో అది రియాలిటీగా చేయాలి. మనకి ప్రాంక్లో సునీల్ కూడా హెల్ప్ అవుతాడు. ఏం చేద్దాం, వదినికి ఎలా చేద్దాం, ఏం చేద్దాం. సో బేసిక్గా అప్పటి నుంచి అడుగుతున్నారు కదా మీకు మంచి ఇంట్రెస్టింగ్ ప్రాంక్ కావాలి, ప్రాంక్ కావాలని. దీంతో అయితే ఖచ్చితంగా మీరు అందరూ సాటిస్ఫై అయిపోతారు ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు. ఇదే లావ్ ప్రాంక్ ఇప్పుడు మనం చేసిన ప్రాంక్ ఇప్పటికీ టాప్ అయిపోయింది అనమాట. నువ్వు నేను వదిలిపోయి చేసిన ప్రాంక్ చాలా అసలు ఎలా అంటే, నువ్వు నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు పక్క నుంచి చిన్నది ఏంటా, నువ్వు నాకు కావాలని ఆపోజిట్ లో నాకు మాట్లాడు, అప్పుడు దీనికి రియాలిటీ అనిపిస్తుంది. అగ్గి పెట్టేద్దాం, అస్సలు అస్సలు తెలియకూడదు. ఓకేనా? A few moments later. అసలు భలే వెళ్తుంది చూసావా, తీసే ఉంది. నాని, ఈరోజు నేను వీడియో పెట్టాను కదా, అందులో రెస్పాన్స్ ఎలా అనుకున్నావు? ఒకటేమో వంకాయ కొత్తిమీర కారం కూర చాలా మంది ట్రై చేశారంట, ట్రై చేసి చాలా బాగా వచ్చింది అంటున్నారు. ఇంకొకటి గివ్ అవే వీడియో అని చెప్తున్నారు కదా, ఆ వీడియోని కరెక్ట్గానే గెస్ట్ చేశారు. చాలా మంది పెడుతున్నారు, చెప్పలేదు ఇవ్వాలి ఇంకా. అది ఇవన్నీ కాదు, నీకు మాట చెప్పాలి. మీరు చెప్పా ఏం అనకూడదని ప్రామిస్. నువ్వు సొల్లు వేసా లేకుండా చెప్పు. ప్రామిస్ చేసి చెప్తాను. ప్రామిస్ లాంటివి ఏం లేవు. అయితే నేను చెప్పను. నాని, నువ్వు అసలు ఎక్కడ చేయించుకున్నావు ఈ బియర్డ్ అంతా ట్రిమ్మింగ్? చిచ్చి సగం సగం గ్రోత్ ఉంది, అసలు ఎంత చండాలంగా ఉందో. నేను నీకు చాలా ఇంపార్టెంట్ మరి గురించి చెప్దాం అనుకుంటున్నాను, నువ్వు రియాక్ట్ అవ్వకూడదు ప్లీజ్. చెప్పు. అదేంటంటే ఏం అనకూడదు మరి. నాకు టెన్షన్ పెట్టకుండా చెప్పు. నేను చెప్పనద్దు. ఇదిగో నువ్వు చెప్పు ముందు, అంటానా అన్నా అనేది నాకు సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది. కానీ నాకు నువ్వు కాంప్లిమెంట్ కూడా లేదు ఈరోజు. నేను కష్టపడి నువ్వు నన్ను తిట్టినందుకన్నా నేను 4 రీల్స్ చేశాను, 2 వ్లాగ్స్ చేశాను. తీసిందావుడు మరి కెమెరా అంతా షేక్ చేశాడు ఒక వీడియో. బండి అమ్మేశాను. ఏంటి బండి అమ్మేశాను? పిచ్చి పిచ్చి వేషాలు ఎగినాను. బండి అమ్మడం ఏంటి నాని, వెస్పా ఎందుకు అమ్మేశావు అసలు? వెస్పా కాదు, నీకు ఇష్టమైన డ్యూక్ అమ్మేశాను. చాలా ప్రెజర్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది, ఈఎంఐలు అన్నీ ఉన్నాయి కదా, నీకేం డబ్బులే సరిపోవట్లేదు అందుకే. మీలో సరదాకేమో అబ్బడా, నాకు అసలు తెలియదు ఈ విషయం ఎప్పుడు ఏంటి చెప్పినంత వరకు కూడా. అన్న ఆడికేం తెలియదు, నెక్స్ట్ మంత్ ఈఎంఐస్ చాలా వచ్చేస్తున్నాయి, ప్రెజర్ ఎక్కువైపోతుంది, అవన్నీ కట్టాలి కదా, మరి డబ్బులు లేవు, ఎలాగో బండి కూడా వాడట్లేదు మనం, అందుకనే సార్. బండి అమ్మేయడం ఏంటి నాని, కామన్ సెన్స్ అనేది ఒకటి ఉందా? నీ గిఫ్ట్ మీద, లవ్ మీద, ఒక ఎఫెక్షన్ మీద ఒక వాల్యూ అనేది నీకు లేదా? నాకు అంత ప్రెషర్ ఉంది. దేనికి వాళ్ళు ఆర్గ్యూ చేయక చెప్పకూడదు అనుకున్నాను నీకు.
నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఇందులో? షేర్ ఇందులో 50-50? నాకు అసలు సంబంధమే లేదు. నాకు అసలు ఇప్పుడు చెప్పినంత వరకు కూడా నాకు తెలియదు. నేను ఇంట్లోనే కదా ఉన్నా పొద్దున్న నుంచి. నువ్వు పొద్దున్న నుంచి ఇంట్లో ఉన్నప్పుడే నాకు తేడా కొట్టింది. ఈడేంటి సర్దుపోసలాగా ఇంట్లో ఉండిపోయాడు అని చెప్పి. అసలు ఆడికి ఏం సంబంధం లేదు. మరి బండం మీద వింటున్నా నీకు అర్థమవుతుందా? చాలా ప్రెషర్ ఉంది. ఎలా కడతాము? డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేనికిరా బాబు అంటే ఏంటి? నీకు అసలు నాకు చెంప చెడలి మీద కొట్టాలనిపిస్తుంది. నిజం చెప్పు, బండి ఉందా లేదా? ఏ బండి నిజంగా అమ్మేసానే బాబు, అది చెప్దామనేసి నేను అవుతున్నాను. అసలు నెక్స్ట్ మంత్ ఈఎంఐస్ కి అమౌంట్ అరేంజ్ అవ్వలేదు అందుకనేసి. అది ఎంత కష్టం మీద కొన్నాను, నీకు ఎంత ప్రేమగా ఇచ్చాను, ఏం గుర్తు రాలేదు అనమాట నీకైతే. గుర్తొచ్చింది కానీ అది వాడకుండా మూడ పడేసి ఉంది కదా, దాని వల్ల నాకు గమ్మే అనిపించింది. నేను యూక్ తీసుకుని ఎలిఫెంట్ తీసుకుని నేను రోడ్ల మీద తిరుగుతాను. ఇప్పుడు వచ్చి ఒకసారి బండి ఎక్కావా నువ్వు? నువ్వెక్కించా, నువ్వే బండి తీయట్లేదు. నాకు బండి రాదు, కారు రాదు, నేను ఎలా వెళ్ళాలి బయటికి? బండి అవసరం లేదు, అందుకే అమ్మేసాను. ఇప్పుడు ఏమేమి చెప్పు. నీకు ఎమోషన్ అంటే నీకు అసలు ఒక కవర్ ఇచ్చిన గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్ ఎంత కష్టపడి ఇచ్చింది నీకు, అది అదే లేనప్పుడు నీకు నా ఇంకా నాకెందుకు? ఏదో చేసుకో, అమ్మను అమ్మేసుకున్నావు కదా, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో. నా సరదా కోసం అమ్ముకున్నాను ఏంట్రా, డబ్బులు ఎలా వస్తారా? మరి ఈఎంఐలు కట్టద్దా నెక్స్ట్ మంత్? 100,000 ఈఎంఐలు ఉన్నది, ఎవరు కడతారు? ఎలా వస్తాయి డబ్బులు చెప్పు, ఎలా వస్తాయి? ఏమో ఏడుస్తున్నారు, ఏడ్చిన లాభం ఏం లేదు. తర్వాత ఇలాగ వెస్ప ఉంది కదా, నువ్వు వెస్ప వాడుకో, కారంట సరిపోతుంది. అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది ఒకటి లేదా? ఒక ఎఫెక్షన్స్ కి, ఒక లవ్ కి ఒక వాల్యూ ఇవ్వడం అనేది ఉండదా నీకు? బండం మేడం, బండం మేడం, అంత ప్రెజర్ దేనికి తీసుకుంటున్నావు? ప్రతి మంత్ ఒక ప్లాన్ ఉంది కదా, ఫైనాన్షియల్ ప్లాన్, దాని ప్రకారమే కదా ఫాలో అవుతున్నావు. నేను మళ్ళీ దేనికి బండం వేసా? చెప్పలేకపోతున్నాను అమ్మా. అసలు అది ఏంటంటే ఏమో ఎవరికి అప్పు ఇవ్వడానికి అమ్మేసి నాకు ఇలా చెప్తున్నావేమో సొల్లు వేషాలు. నెక్స్ట్ మంత్ ఈఎంఐలు కట్టద్దా? కార్ ఈఎంఐ కట్టద్దా? ఇంటి ఇంటి రెంట్ కట్టద్దా? ఎలక్ట్రానిక్స్ ఈఎంఐలు కట్టద్దా? ఏంటి ఈఎంఐలు కట్టద్దా? ఈఎంఐలు కట్టద్దా అని బండి అమ్ముతావేంటి? సోర్స్ లేదు, నేను చేయగలిగింది ఒక్కటే. వెస్పా అమ్మదామండి, దాని మీద ఈఎంఐ. నెక్స్ట్ మంత్ మరి ఏం చేస్తాం? నెక్స్ట్ మంత్ కార్ అమ్మాయి, నీకేం తెలుసు అసలా? నీకేం తెలుసు అసలు? ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు చెప్తున్నాను. ఓవర్ యాక్షన్ చేయగా ఏ అలా కూర్చొని తినేసి ఆడుకొని పడుకోవడం కాదు, చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అర్థమవుతుందా? నేను ఇర్రెస్పాన్సిబుల్ అయితే నువ్వు రెస్పాన్సిబుల్ గా ఉంటే ఈ సిచువేషన్ రాదు ఇప్పుడు దాకా. సరే అయితే నీకు నచ్చింది నువ్వు చేసుకో. కూర్చో మాట్లాడు. కూర్చో మాట్లాడుతున్నావు, మాటలు తిన్నగా రాని నీకు చెప్తున్నా. ఎవడేమన్నాడు? తినేసి కూర్చొని పడుకుంటున్నాను కదా, మరి నేను ఉండడం తినేసి కూర్చొని పడుకోవడానికి కదా. పొద్దున్న వచ్చాను ఇక్కడికి, షూట్స్ చేయమన్నావు. ఎన్ని షూట్స్ చేశాను ఈరోజు నేను? 3-4 చేసాం కదా. ఎన్ని రీల్స్ చేశాను? 2 రీల్స్. ఎన్ని అవుట్ఫిట్స్ మార్చాను? చాలా చేశాను. రోజు నేను కష్టపడుతుంది నీకు కనిపించదు, నాకు ఒంట్లో బాగాలేదు ఆ విషయం నీకు తెలుసా తెలీదా? ఇప్పుడు నా గొంతు ఎలా ఉంది ఆ విషయం నీకు తెలుసా తెలీదా? నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి బండి నేను ఇర్రెస్పాన్సిబుల్ కదమ్మా, నేనే లేకపోతే ఇవేమి నీకు ఉండవు కదా. నా వల్లే కదా ఇదంతా, బండే కదా నా వల్లే కదా ప్రాబ్లం. నేను వెళ్ళిపోతాను ఎందుకు? చెప్తున్నావు కదా నువ్వు, నీ వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకెందుకు మా నేను ఇక్కడ ఉండడం? నువ్వే ఉండు. బండి కోసం ఎందుకు ఇప్పుడు ఇదంతా? బండి కోసమా? బండి కోసమా? బండే కదా. అవును బండి. ఓకే ఎట్టి పరిస్థితుల్లో ఎంత డిఫికల్ట్ సిచువేషన్స్ వచ్చినప్పుడు కూడా నాకు కనీసం నా చేతి నుంచి ఎప్పుడైనా తీసానా? ఎప్పుడైనా తీసానా ఈ టూరింగ్స్? ఎప్పుడైనా నేను తీసానా? నేను తీయడం నువ్వు చూసావా? ఏ ఫొటోస్ లో ఏ వీడియోస్ లో నీవు లేకుండా నాకు ఉన్నాయా ఫొటోస్ అయినా వీడియోస్? అయినా ఈ బంగారం కాదా? ఇవి బ్యాంక్ లో పెడితే ఒక 5,000 అన్న రాదా? ఎందుకు నాని సారీలు అన్ని? ఒక ఎమోషన్కి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నీకు వాల్యూ లేదు, నేనే వేస్ట్. సో నేను ఇంకా నేను ఇచ్చిన బండి ఎందుకు, నేను ఇచ్చిన ఇది ఎందుకు? ఇంకా లైట్లే వదిలే ఏదైతే అది జరిగింది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? నాని నీకు ఇచ్చింది నేను అక్కడ ఉన్న బొమ్మ బండి కాదు నాని, నేను నీకు ఇచ్చింది ఒక బండి, నీకు ఇష్టమైన బండి. ఇష్టమా బండి? ఎంత ఇప్పుడు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చెయ్యాలి?
ఏం చేయాలంటావు? ఏం చేయలేని పరిస్థితి, ఏం చేస్తాం? నెక్స్ట్ మంత్ నేను డబ్బులు అరేంజ్ చేయాలి, ఇవన్నీ క్లియర్ చేయాలి, అన్ని చేసుకోవాలి. ఎలా అవుతుంది చెప్పు ఒక మాట. అంత ప్రజలు నేను పడలేకపోతున్నాను. ఏదైనా బండి అమ్మిడి అంతవరకు కరెక్ట్ అని కదా. ఆడికి ఏం తెలుసు అసలు? ఆడు తిండా, ఆడు తింటాడు, ఉంటాడు. ఆడు ఏం చేస్తున్నాడా? ఉద్యోగం లేదు, ఏం లేదు. ఇప్పుడు నువ్వు టాపిక్ ని ఇక్కడ నుంచి సునీల్ మీద డైవర్ట్ చేయకు. ఇప్పుడు టాపిక్ అంతా నువ్వు ఎందుకు బండి అమ్మేసావు అనేది పెద్ద టాపిక్. ఇప్పుడు ఏం అంత అసలు అంత ప్రాబ్లమ్స్ ఏమొచ్చి పడిపోయింది నీకు? అంటే జనాలు అందరు అనుకోడానిక అసలు బండి అమ్మేసేంత ప్రాబ్లం నీకేమొచ్చింది? అయినా నాతో డిస్కస్ చేయాలి కదా. సరే నువ్వు అమ్మేయడం కూడా తప్పు నేను అనట్లేదు. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అలా అవుతుంటది, సమ్ టైమ్స్ అది జరుగుతుంది. నేను ఒక పార్ట్నర్ని నేను ఉన్నాను, నాకు చెప్పాలనే ఒక బేసిక్ సెన్స్ నీకు లేదా? అవును, ఒక పార్ట్నర్ కాబట్టి నీకు ఇంకా డైరెక్ట్గా వచ్చి చెప్తాను చెప్తాను. ఇదిగో డబ్బులు తీసుకో. ఏం చేయాలి? పార్ట్నర్ అంటే చెప్పాలండి. బండి బండి అమ్మని డబ్బులు ఇప్పుడు ఈ బ్యాంక్లో వేసుకుని ఈఎంఐలు కట్టాలి. కట్టమా? అన్నీ కావాలంటే ఎలా వస్తాయి? బండి అమ్మ డబ్బులు తేడా ఏంటని మరి డబ్బులు కట్టకుండా ఏం చేయాలి? ఈఎంఐకి ఎలా కడతాము? ఈఎంఐలు కట్టాలి కదా, ఎలా ఎలా కడతాం ఈఎంఐలు? డబ్బులు తాడు వింటారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు? లేవుగా ఈఎంఐ కట్టాలి, అవన్నీ బ్యాంకులో వేసుకొని. నాకు వద్దులేండి డబ్బులు, నువ్వేదైనా కట్టుకో. డబ్బులు అలా ఎప్పుడు ఇచ్చేయకూడదు. ఆ డబ్బులతో నువ్వు ఈఎంఐ కట్టుకో, ఏదో వచ్చాయి. ఇంకా బండి నువ్వే కొన్నావు కదా, అందుకే నీ చేతిలో పెట్టుకున్నాను. వచ్చి ఇప్పుడు ఈ డబ్బులతో నాకు మళ్ళీ ఆ బండి, ఆ మెమొరీస్, నేనేమో అప్పుడు ఇలాంటి 500 నోట్లతో కొనలేదు. నేను దాచుకున్నవన్నిటితో కొన్నాను. అర్థమవుతుందా? ఇదిగో ఈ సీల్ నోట్లని నువ్వే అన్ని కట్టేసుకో. ఈఎంఐలు అన్నాయి ఇదిగో. ఏదో నా సరదా కట్టుకున్నట్టు అరుచుకుంటే ఇప్పుడు బండి వచ్చేస్తాదా? నాకు ఇది నాకు గుర్తు వచ్చేస్తాదా? అవసరం లేదు, వద్దు. ఎందుకు ఇదంతా? ఇదిగో బ్యాంక్లో వేసేసి. సరేలే, ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది, మళ్ళీ ఏదో చేద్దాం. ఇంకా నా సొంతం గురించి ఏం కాదు, మన ఈఎంఐలు కట్టుకోవాలి. మనం మనకు అనవసరంగా అందరి దగ్గర బ్యాడ్ నేమ్ ఎందుకు చెప్పు? ఎవరు కన్విన్స్ అవరా బండి? అదేనా చెప్పరా పోనీ, ఏదో ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటే చూద్దాం. అరే షోరూమ్లో ఇచ్చేసాను రా బండి, 150,000 కట్టారు బండికి. ఇదిగో అందుకే తీసుకో, డబ్బులు చేతులు పెడుతున్నాను కదా. చెప్పాలి కదా, నీకు వదిన లవ్ కన్నా 150,000 ఎక్కువ అయిపోయింది. ఈఎంఐ ఎలా కడతాను? ఈఎంఐ ఎలా కడతాను? మరి బండి అమ్మేయడం ఏంటి? ఎన్ని ఆప్షన్స్ లేవు. ఏ ఆప్షన్ ఒక్కటి చెప్పవా? ఒక మంత్ ఈఎంఐ స్కిప్ అయిపోతే నీకేం క్రెడిట్ స్కోర్ తగ్గిపోదు. నిన్ను ఎవడు వచ్చి ఇంటి నుంచి బయటికి పట్టుకెళ్ళి అరెస్ట్ చేశారు. నువ్వేమి కోట్ల కోట్లు 100 కోట్లు ఇచ్చేసేయలేదు కదా ఈఎంఐ కట్టడానికి, అమ్మేయడానికి. నాకిప్పుడు చెప్పు. నాకైతే ఓకే డబ్బులు తీసుకొని బ్యాంక్ లేసేసుకొని ఈఎంఐలు అన్ని కట్టాయి, కానీ నాకైతే బండి కావాలి. ఇంకేం చేస్తావని నీ ఇష్టం. మరి ఎలా వస్తుంది? ఏం చేస్తామంటే ఏం చేయాలి? ఎలా వస్తుంది? మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి బండి తెచ్చి. ఏ అలాగే మామూలు ఈఎంఐలు కట్టాలి బండి. ఇంకా ఒకసారి అమ్మిన తర్వాత ఎవడకుండా ఆల్రెడీ వేరే కొనిసుకున్నాడు కూడా బండిని. అలా ఎవరు పడితే అలా అన్నిసార్లు మనం ఇచ్చేసి తీసుకోవడానికి అవ్వదు. అది షోరూమ్, అది మన ఇంట్లో ఏం కాదు. ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొని ఏది చేయడానికి. సరే అయితే ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళి. ఏమైంది? అవసరం లేదు. ఏమైంది? అవసరం లేదు. వస్తున్నావా? ఓయ్ వస్తున్నావా లేదా? అవసరం లేదు. ఎందుకు రావాలి? దేనికోసం రావాలి? ఫాస్ట్ గా రా. అన్న మమ్మీ ఆ షోరూమ్ మనకు తెలుసు, ఒకసారి ఫోన్ చేసి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదో ఆలోచిద్దాం ఒకసారి. ఒకసారి రా. అన్న మమ్మీ ఏం చేయాలి నాని? డబ్బులు డబ్బులు అని చెప్పి ముందు డబ్బులు చూపించేస్తే నేను ఏం చేయాలి డబ్బులతో?
ఏం చేయడానికి ఏం లేదు, 30,000 అంతా మిగులుతుంది, నువ్వు ఉంచుకున్నా మిగతా వస్తున్నాను. ఈఎంఐ ఏం చేసుకోవాలి, నీ 30,000 తో నాకేం ఖర్చు ఉండదు. మరి ఈఎంఐ కట్టాలి కదమ్మా, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకో అంటే అసలు ఏంటి నాకు తెలీదు. ఎవ్రీ మంత్ ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం అవుతుంది అంతా. ఆ ప్లాన్ లో ఎక్కడ ఇప్పుడు మైనస్ కూడా రాలేదు. అసలు నువ్వు ఎందుకు బండి అమ్మావు? నిజం చెప్పు, ఈఎంఐ అనే ఆప్షన్ చెప్పి నన్ను దయచేసి పిచ్చిదాన్ని చేయొద్దు. ఇప్పటికే నాకు తల పేలిపోతుంది. ప్రతి రోజు నేను ప్రతి క్షణం అసలు మెంటల్ టెన్షన్ నేను తీసుకోలేకపోతున్నాను. ఈఎంఐ అనే సొల్లు వేషాలు నా దగ్గర చెప్పు. అర్థం అవట్లే చెప్తుందే, కొట్టాలి కొట్టు కూడా ఏంట్రా బాబు, నాకు అర్థం కావట్లేదు. బండి అమ్మాను, ఇదిగో డబ్బులు, ఈఎంఐ కట్టాలి, మిగిలిన డబ్బులు ఉంచుకో. ఉంచుకో అది. ఇంత చెత్తలా మా బిహేవియర్ చేస్తావని అసలు కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నేను అదే కదా, నాకు తెలుసు కదా, అదే చేస్తాను, చెత్త ఉండి చెత్త బిహేవ్ చేస్తాను కదా అన్నాను. ఇలాంటి బిహేవియర్ ఉంటుంది నీకు అసలు? ఇలాంటి బిహేవియర్? మరి ఇదే ఇదే రియాలిటీ, కొంచెం కూడా ఇదే రియాలిటీ, ఇదే రియాలిటీ. ఓకే సరేలే, బాగా చూపిస్తున్నావు సైకో, అందుకు సైకోలా చూపిస్తున్నావు. ఓకే ఓకే సరేలే, ఇదే నా సంతోషం కోసం నేను అమ్మేసుకున్నట్టు చెప్తుంది. ఇది మరీ బాగుంది. తరుస్తున్నావు తిరిగి మళ్ళీ నా మీద, అక్కర్లేదు ఇంకా, ఏదో నీకు నచ్చింది చేసుకో, ఏం అక్కర్లేదు, ఆడద్దా, అవసరం లేదు, ఆడద్దా. ఏడిస్తే మొహం మీద అన్నం పోతుందా? ఆడద్దు, ఇల్లరా హక్ చేసుకోదా. ఏంటి నవ్వుతావేంటి? పడండి. అలాగే ఇచ్చా ఫ్రాంక్ వేది, ఫ్రాంక్ అమ్మ నేను ఇంకా మెల్లగా డబ్బులు తీసి జోబులు పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రాంక్ అమ్మో అమ్మో, ఎలా ఏడు చేస్తుందిరా, సారీ. సారీ సారీ, నువ్వు ఇచ్చినమ్మా నేను ఎందుకమ్మ అమ్మేస్తాను చెప్పు. అంటే ఇందాక మన మాట అన్నావు కదా, నీ పని తినడం పడుకోవడం అంతా మనసులో మాటలే కదా అవన్నీ. కాదమ్మా సరదాగా అన్నాను. లేదు లేదు, నాకు ముందే చెప్పాడు, నేను అన్ని మాట్లాడతాను, అందులో అన్ని నిజమే ఉంటే ఓన్లీ బండి అమ్మడం మాత్రం ప్రాంక్. అదేం కాదండి, అది నాకు ప్లాన్ ఇచ్చే అసలు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే వదినికి ఇలా చెప్పి నేను పక్కన ఉంటాను, అన్ని క్యాష్ కూడా పట్టుకుంటే రియాలిటీగా ఉంటుంది అని అన్ని ఆడి చెప్పాడు. మరి క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? రియాలిటీగా ఉంటుంది అని అని చెప్తే అలా సెట్ చేసాను అన్నమాట క్యాష్. డైరెక్షన్ బాగుంది, డబ్బుకి జలుబు కూడా వచ్చినట్టుంది. కావాలా క్యాష్ ఎప్పుడు? ఓకే బండి తాళాలేవి ఉన్నాయి. నిజం చెప్పు. ఉన్నాయి. అదే కానీ నువ్వు నిజంగా ఏమైనా చేస్తుంటే మా మీకు రైడ్ కూడా తీసుకెళ్ళాలా? రైడ్ కూడా తీసుకెళ్తాను. ఫస్ట్ అయితే ముందే వీడియో కంప్లీట్ చేద్దా. సారీ లే, అలా ఫీల్ అవ్వక నేను గావన్ నుంచి చాలా బయటికి రండి రా బాబు. సో ఇలా అక్కడొక్కడు ఇంకా ఎంత ఎమోషనల్ అవుతుందో అనుకోలేదు, చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒకటి చెప్పనా, టెంటే ఇంతవరకు నా దగ్గర పెట్టుకున్నాను నేను. ఓడి అమ్మ అయిపోయి నాకు పొద్దున్న నుంచి ఏదోలా ఉందన్నమాట. అంటే మేబీ ఈ గొడవ అంతా జరగాలి అంటే నీకు నాకు ఇది క్రియేట్ అవ్వాలి అంటే పొద్దున్న నుంచి నువ్వు నన్ను హర్ట్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నావు. అందుకే నన్ను పొద్దున్న నుంచి నీ మధ్యాహ్నం వీడియో చేయనప్పుడు కూడా గుర్తుందా, నేను వీడికి అడిగాను వీడియో చేయాలి, నానికి ఫోన్ చేయాలి అంటే నేను 8 times నీకు కోసం ఫోన్ ఎత్తలేదు. సరే ఓకే, నేను అది పెద్ద అనుకోలేదు ఎందుకంటే వాలీబాల్కి వెళ్తావు కదా అని చెప్పి అది పట్టించుకోలేదు. వీడేంటి నాకు ఎప్పుడు లేనిది కెమెరాలు లైట్లు అన్ని పెట్టేసి నీట్గా వీడియోలు తీసేస్తున్నాడు అర్పించుకోకుండా. అక్కడ కూడా నాకు నేను నాకు అసలు డౌటే రాలేదు 1% కూడా. నాకు అంత బాధ ఎందుకు అంటే అసలు ఇప్పుడు నువ్వు ఏది అమ్మేసావు అన్నా సరే ప్రతిదానికి బాధపడతాను. ఫస్ట్ థింగ్ నువ్వు అమ్మవు అని నాకు ఒక నమ్మకం. సెకండ్ థింగ్ నువ్వు ఏదైనా అమ్మేసావు అంటే మళ్ళీ అది మనం కొనుక్కోవచ్చు అనేదో, కానీ ఆ బండి అనేది నీకు కూడా తెలుసు
లైమ్ లైట్ అయ్యింది కూడా మనకి యూట్యూబ్ లో బండే. అవునవును, ఇప్పుడు అందరూ తీసుకోడు అంటే ఇప్పుడు ఈ 2 ఇయర్స్ తర్వాత పెద్ద ఏది పెద్ద విషయం అవ్వట్లేదు, బట్ ఆ టైంలో బండి అనేది ఎంత పెద్ద విషయం అసలు. అంతేనా కాదా, నువ్వు అది అమ్మేసావని అంటే నాకు ఇప్పటికీ ఇంకా తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. లేదురా బాబు, సరదాకి చెప్పాను నువ్వు అంత ప్రేమతో కొన్నది. అమ్మో 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 అమ్మో, చూసారా మీరు అడిగారు అక్క మీద ప్రాంక్ చేయండి, పింక్ అక్క ప్రాంక్ చేయండి చెప్పి చేస్తే ఇలా ఉంటుంది, మనతో ప్రాంక్ ఇలా ఉంటుంది అనమాట. సో పింక్ అక్క కోసం ఎప్పుడు ప్రాంక్ అడగండి, ఇలా ఏడిపించేస్తాను నేను ప్రాంక్ అని చెప్పి. ఎందుకంటే సెన్సిటివ్ గా ఏం చేస్తే బాగా సెన్సిటివ్ అయిపోతుంది నాకు బాగా తెలుసు కదా, ఆ పాయింట్స్ మనం అలా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. బండి అనగానే గడగడగడగడ నీళ్ళు వచ్చి అట్లా ఉంటది మనతో. అంత సీన్ లేదు. నెక్స్ట్ నేను ఖచ్చితంగా నేను చెప్తాను ఏదో ఒకటి మీకు, ఇప్పుడు చెప్పను కానీ. అయ్యో అయితే ఒక నిమిషం వాటర్ బాటిల్ ఇచ్చిపెడతానన్నా కొట్టాను నాకు గాజు బాటిల్ మళ్ళీ. నేనే అన్ని చేసుకోవాలని చెప్పి అయిపోయాను కానీ ఇప్పుడు నువ్వు జనాలకి చెప్పు నిజం అనుకుంటారు ఇదంతా. లేదు 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 లేదు, ఇదంతా మీకు ఇంట్రోలో నేను చెప్పినట్టు ప్రాంక్ చేసామన్నమాట పింకీ మీద. ఇప్పుడు జరిగింది అసలు నీకు తెలియదులే, మా ఇద్దరం కలిపి ఇంట్రో చేసాం. అయితే చెప్పు లేకపోతే నిజంగా ఈఎంఐలకి ఇబ్బంది పడిపోతున్నావు. లేదు లేదు గైస్, అసలు ఈఎంఐలు కూడా నాకు అంత ఎక్కువ లేదు, ఒకటో రెండు ఈఎంఐలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా కొంచెం కట్టాలంటే నాకు ఒక దగ్గర డౌట్ వస్తుంది, ఇంకొక దగ్గర అర్థం కావట్లేదు. అంటే మేము ఎవ్రీ మంత్ ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం, ఈ టైంకి ఇది స్పెండ్ చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి అని చెప్పి. అలాంటిది ఏంటి ఇదంతా అంటే నాకు ఎక్కడ నిజం అనిపించింది అంటే మంత్ ఎండ్ వచ్చింది, ఫస్ట్ దగ్గరకు వస్తుంది, మేబీ నిజమేమో అని ఇంకా నాకు డౌట్ కూడా రానుకుని చేస్తావు. అసలు నీ ప్రాంక్లు ఇలా కూడా ఉంటాయా, ఫస్ట్ టైం కదా ప్రాంక్ చేయడం అట్లా ఉంటాయి మనతో. సరే సరే, నెక్స్ట్ టైం మనం ప్లాన్ చేస్తే తెలియకుండా లాగేయాలి, అలా ఉండాలి మన ప్లాన్. నన్ను ఏడిపించిన వాళ్ళనే నేను ఊరికే వదలను, నేను బాగా గుర్తు పెట్టుకుంటాను. నువ్వు గానీ ఆ టైంలో నాకు సపోర్ట్ చేయలేదా, ముంతా చోడు చింత అయిపోతుంది. సో మీకు ఎలా అనిపించింది ప్రాంక్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ముందు ముందు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు చెప్పండి. నెక్స్ట్ కూడా మీకు త్వరలోనే హోమ్ టూర్ వచ్చేయబోతుంది, అండ్ ఇంకా ఏం కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్ గా చెప్పు మా వీడియో కనుక. సో ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని వింగే ఆఫీషియల్. చేయింతో వస్తే వింటి. ఓకే, నాని వింగే ఆఫీషియల్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్, బై బై.